దేశంలోనే మొదటిసారిగా మసాలా దినుసుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో నెలకొల్పేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీతో చింతపండుతో సహా 8 రకాల పౌడర్స్ ని వినియోగదారులకు అందించేందుకు ఉద్యానవన శాఖ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ఇందుకు గాను సెంటర్ ఫర్ ఎక్సలెన్సీలో ఈ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకటరామిరెడ్డి. నిపుణులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నాణ్యమైన ఉత్పత్తులను వినియోగదారులకు అందించాలన్న లక్ష్యంతో తెలంగాణ ఉద్యాన శాఖ వినూత్న ప్రయత్నానికి తెరలేపింది. రైతులు పండించిన పంటలను ప్రాసెస్ చేసి విక్రయించేందుకు మొదటిసారిగా మసాలా దినుసుల తయారీ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడంతో పాటు రైతులకు మంచి ధర రావాలనే ఆలోచనతో ఉద్యాన శాఖ ముందడుగు వేసింది. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ సపోర్ట్తో హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టును జీడిమెట్లలో నెలకొల్పనున్నారు. ఓల్డ్ జీడిమెట్ల పైప్లైన్ రోడ్డులో ఉన్న 3 ఎకరాల్లో 10,63 కోట్లతో ఈ యూనిట్ను ఏర్పాటు చేయనున్నారు. తెలంగాణలో 1,50,000 ఎకరాల్లోని పంట కాలనీల్లో పండించిన పసుపు, మిరప, ధనియాలు, చింతపండు, అల్లం, వెల్లుల్లి దిగుబడులను తీసుకువచ్చి 8 రకాల మసాలాలు తయారు చేయనున్నారు. పసుపు ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో, మిరప సాగులో 3వ స్థానంలో ఉంది. ఇలాంటి స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెంకటరామరెడ్డి పేర్కొన్నారు. భారతదేశంలో మన పసుపు తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిగా ఉత్పత్తి కేంద్రంగా ఉంది. అదేవిధంగా మన మిరపలో 2వ స్థానంలో ఉన్నాం. మనం ఆంధ్రప్రదేశ్ తర్వాత మనమే 2వ స్థానంలో ఉన్నాం. కాబట్టి ఇక్కడ దాదాపు 1,15,000 ఎకరాల్లో పసుపు, 2,50,000 ఎకరాల్లో మిరప సాగు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. సో మన దగ్గర కూడా మనము సర్వే, ముఖ్యమంత్రి గారు సర్వే చేయిస్తే మన దేశంలోనే స్పైసెస్ ఎక్కువ తినే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, దేశంలో ఎక్కువ ఉప్పు తినే రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. కాబట్టి స్పైసెస్లో ఈరోజు మనకు వినియోగదారులు ఇబ్బంది పడేది ఏంటంటే అల్లం కల్తీ, పసుపు అల్లం కల్తీ, పసుపు కల్తీ, కారం కల్తీ, అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ పేస్ట్ కల్తీ, ఇవన్నీ కల్తీలతోటి సతమైతామన్న తరుణంలో నాణ్యమైన ఉత్పత్తులని వినియోగదారులకు అందించడం, మంచి రేటు, రిమ్యునరేటివ్ ప్రైస్ మనం రైతులకు ఇప్పించాలనే ఆలోచన మేరకి వారి క్రాప్ కాలనీస్ని తయారు చేసేసి ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని కూడా మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతూ ఉన్నారు. ఆ తరుణంలో మన హార్టికల్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనం 10.6 కోట్ల రూపాయల విలువతోటి జీడిమెట్లలో 2,480 మెట్రిక్ టన్ల సామర్థ్యంతో సంవత్సరానికి 8 ప్రోడక్ట్స్ని మనం ప్రాసెస్ చేసేసి ప్రోడక్ట్స్ను బయట మనం కన్జ్యూమర్స్కి నాణ్యమైన సరుకులు ఇవ్వాలనే ఆలోచన మేరకు ఈరోజు సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మన జీడిమెట్ల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీలోకి వచ్చి ఈరోజు వారి యొక్క ప్రజెంటేషన్ ఇవ్వడం, తర్వాత ఆ డిపిఆర్ని మన సెక్రటరీ గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చూసి దాని అప్రూవల్ తీసేసుకొని త్వరలోనే ఈ మన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని మనము అమలు చేసుకోబోతా ఉన్నాం. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారి మన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం. ఇంతవరకు మార్కెట్లో లేని చింతపండు పౌడర్ ను వినియోగదారులకు అందించనున్నారు. ఈ యూనిట్ ను ఈ ఏడాది దసరా నాటికి ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి చేస్తున్న ఈ ఉత్పత్తులను కాకతీయ ఫుడ్స్ పేరిట మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. రైతులకు లాభదాయకంగా, వినియోగదారులకు సరసమైన ధరలకు అత్యంత నాణ్యంగా మసాలాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది.